అద్వానీ రథయాత్ర 1990లో తర్వాత 1992లో బాబ్రీ మసీదు, రామ జన్మభూమి, అక్కడ ఉన్న కట్టడం, విధ్వంసం, ఇవన్నీ దేశంలో ఎంత కలవలానికి దారితీసాయో మనకు తెలుసు. తర్వాత అది సుదీర్ఘమైన కోర్టు వివాదాల తర్వాత రామ మందిర ట్రస్ట్ దానికి అనుకూలంగా తీర్పు వచ్చింది, వాళ్ళు ఇప్పుడు కడుతున్నారు. అయితే ఇది మోదీ ప్రభుత్వం కేంద్ర అధికార అధికార కార్యక్రమంలాగా చేస్తున్నారు. రాముణ్ణి పూజించటము, భక్తి గుడి కట్టడం, అది ఒక ఎత్తు, కానీ అది ప్రభుత్వ కార్యక్రమం కాకూడదు కదా, మత కార్యక్రమం, ధార్మిక కార్యక్రమంలాగా ఉండాలి కదా. కాబట్టి మేము ఈ కార్యక్రమంలో పాల్గొనలేమని కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇంకా కొంతమంది చెప్పారు. చెప్పగానే వాళ్ళ మీద ముద్రలు వేసి వీళ్ళు ఎప్పుడు వింతే అని వీళ్ళంతా దాడి చేస్తున్నారు. కానీ అంతకంటే ముందు అసలు రథయాత్రికుడైన జల్కే అద్వానీని కూడా మీరు రాకపోతే మంచిది అని మెసేజ్ పంపించారు మోదీ ప్రేరణతో, లేదా మోదీ బృందం ప్రేరణతో ట్రస్ట్ వాళ్ళు. అయితే ఇప్పుడు ఎటగెలకు విహెచ్పి ఆయన తీసుకొస్తున్నట్టుగా ఉంది. అద్వానీ ఈరోజు మాట్లాడారు, నేను ఆయన రామచంద్ర ప్రభువు నన్ను తన సేవకుడుగా ఎంచుకున్నాడు, ఆ రోజే నేను ఊహించాను ఇటువంటిది ఇప్పుడు ఒకటి అది నిజమవుతుంది అని ఒక మాట అన్నాడు అద్వానీ. ఇది ఇట్ ఇస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ దట్ ఇట్ ఈస్ రియల్లీ టేకింగ్ ప్లేస్ అని. అంటే అప్పుడే మొదలైంది, ఇప్పుడు జరుగుతున్నదంతా కేవలం కొనసాగింపు మాత్రమే అని ఒక కీలకమైన వ్యాఖ్య. అంటే ఇది మోదీది అని కాదు, అప్పటి నుంచి జరిగిందని కొనసాగింపేక తప్ప ఇంకేం కాదని ఆయన చెప్తున్నారు. రెండవది, వద్దు ఆయన మీరు రావద్దు అని చెప్పిన ఆయన తీసుకుపోవటం అన్నది సంఘ పరివార శిబిరంలో ఉన్నటువంటి వివిధ కోణాలను కూడా అది సూచిస్తుంది. మురళీ మనోహర్ జోషి కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అద్వానీ దాని గురించి అప్పటి జ్ఞాపకాలు, అందరూ ఎలా కదిలిపోయారు ఇవన్నీ కూడా చెప్తున్నారు. నిజానికి ఆ రోజుల్లో మొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడు రాముణ్ణి ఎన్నికల గుర్తును వేసుకొని రథం మీద వెళ్ళటం ద్వారా దేశంలో లౌకిక సాంప్రదాయాలు అన్న వాటికి ఎప్పుడూ లేనంత తీవ్రమైన సవాల్ విసిరారని అందరు అనుకున్నారు. అద్వానీ యాత్ర తర్వాత బీజేపీ పెరిగింది. 89లో వాళ్లకు 89 స్థానాలు దాదాపు వచ్చి 88 అట్లా వచ్చాయి. తర్వాత నెమ్మది నెమ్మదిగా పెరిగి వాజ్పేయి ప్రభుత్వం, ఇప్పుడు మోదీ పూర్తి ఆధిక్యతతో ప్రభుత్వమే నడుపుతున్నారు. దీని అంతట్లో మతాలను, మత రాజకీయాలను కలగా ఉలగం చేయడం అన్నది చాలా స్పష్టమే. ఇప్పుడు రామాలయం అక్షింతలు అన్నీ ఎవరు తీసుకొస్తున్నారు? బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు. వాళ్ళు రాజకీయ పార్టీగా ఉండి మత కార్యక్రమాలు చేస్తే సొంతంగా వ్యక్తిగతంగా చేసుకోండి. అంటే మతం పేరుతో ఓట్లు అడగడానికి వాళ్ళు ప్రాతిపదిక చేస్తున్నారు, మరోవైపున ఇతరులు అపీజ్మెంట్ అంటున్నారు. కాంగ్రెస్ అపీజ్మెంట్ చేసి ఉండొచ్చు, ఇంకొన్ని పార్టీలు కూడా చేసి ఉండొచ్చు, కానీ ఇది అచ్చంగా మత అజెండాతో వస్తున్నటువంటి వ్యవహారం. అందులో కూడా అద్వానీని కూడా రావద్దు అని చెప్పేటంత ఇంత ఏకపక్షమైన ఏకవ్యక్తి వ్యవహారంగా కూడా ఉంది. ఇతరులు రాలేదంటే విమర్శిస్తున్నారు సార్. ఇద్దరు భారతదేశంలో అర్షధర్మానికి, సనాతనత్వానికి ప్రతీకలుగా పరిగణించబడే శంకరాచార్యుల పీఠాలు, 4 పీఠాల వాళ్ళు మేము వెళ్ళామని చెప్పారు. వాళ్ళు ఆచార్యాల కోణంలోనే, మిగతా వాళ్ళంటే వేరే ఉద్దేశాలు ఆపాదిద్దాం. 4 శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? ఇది అసలు మత విశ్వాసాల ప్రకారం ఏం జరగట్లేదు. అంటే ఏ మాట అయితే కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇది రాజకీయ కార్యక్రమంగా జరుగుతుంది అన్నారో అదే వీళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక ఆయన అంటాడు నిర్మాణం పూర్తి కాకుండానే చేస్తున్నారు, ఇది సరికాదంటాడు. ఇంకొక స్వామి అంటాడు అక్కడ ఒక మసీదు కూల్చిన చోట శిథిలాల మీద మీరు చేస్తున్నారు, అది సమాధి లాంటిది కానీ ఆలయం కాదని ఆ స్వామి అంటాడు. ఆ స్వామిని వీళ్ళు ఏం చేయరు. ఇంకెవరన్నా ఈ మాట అంటే ఈపాటి కేసులు తీసుకుని పెట్టి ఉండేవాళ్ళు. మిగతా ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ అభ్యంతరాలు. అక్కడ పూజారులు పలాన వాళ్ళే బ్రాహ్మణులే పూజారులుగా ఉండాలి, కానీ మోదీ ఇది ఎంత చేస్తున్నారని ఇంకొక ఆచార్యుల అభ్యంతరం చెప్తారు. ఇలా చెప్తూ పోతే హిందూ మతానికి మేము చాలా వీర ప్రతినిధులం అనేవాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే మోదీ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి, అద్వానీకి కూడా ఈ వాస్తవం తెలుసు. అందుకే ఆయన వెళ్తున్నప్పటికీ, తన యాత్ర అవన్నీ గుర్తు చేస్తున్నప్పటికీ మోదీ అక్కడ ఉన్నాడంటే, ప్రధాని ఉన్నాడంటే చాలు, ప్రతి సిటిజన్, ప్రతి పౌరుడు ఉన్నట్టే అని చెప్తున్నాను ఆయన. అంటే నేను కూడా ఉన్నట్టే అని, అతను వెళ్తారని నేను అనుకుంటున్నా. రామ మందిరం అన్నది మరొకసారి 92 నుంచి ఒక 30 తర్వాత మరొకసారి భారతదేశంలో ఎన్నికలను కీలకంగా ప్రభావితం చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది పూర్తిగా సంఘ పరివార
వ్యూహానికి పాచికలకు అనుగుణంగానే జరుగుతుంది. ఇది రాజకీయాలకు సంబంధించిన చర్చ తప్ప రాముడి గురించి కాదు. ఆ విషయంలో రామభక్తులు ఇతర భక్తులు కూడా స్పష్టత కలిగి ఉండాల్సిందే. చూద్దాం ఆ రోజు ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడతారు, ఈ లోపల ఏమేమి జరుగుతుంది.